ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-996-9829 గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-996-9791 రాజకీయాలు మళ్లీ మాట్లాడుకుందామని, నియోజకవర్గంలో ఉండే సమస్యలపైనే ఇప్పుడు మాట్లాడుకుందామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రేపటి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయని, అధికార పార్టీకి నేను దూరమైన తరువాత తొలిసారి జరగనున్న సమావేశం అదని చెప్పారు. రేపు అసెంబ్లీ సాక్షిగా నియోజకవర్గ సమస్యలపై ఒత్తిడి తీసుకుని వస్తానన్నారు. ఎక్కడా వెనక్కి తగ్గనని, నేను చెప్పే సమస్య నా వ్యక్తిగత సమస్య కాదని ప్రజల సమస్యలన్నారు. నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. రేపటి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత జరిగే మొదటి శాసనసభ సమావేశాలు ఇవి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా ఈ రోజుతో నేను కొత్తగా మాట్లాడే సమస్యలు కాదు. గత 4 రోజులుగా మాట్లాడుతూనే ఉన్న జిల్లా పరిషత్ సమావేశాల దగ్గర నుంచి, అసెంబ్లీ సమావేశాల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర, మంత్రి దగ్గర, కలెక్టర్ల దగ్గర జరిగే సమావేశాల దాకా ప్రతి సమావేశంలో కూడా ఈ యొక్క సమస్యల్ని ప్రస్తావిస్తూనే ఉన్నా. ఎందుకంటే ఓ శాసనసభ్యుడు అన్నిటికీ నుంచి బాధ్యతగా ఉండాల్సింది ఆ యొక్క నియోజకవర్గంలో ఉండే ప్రజా సమస్యల పరిష్కారం కోసమని బలంగా నిన్న వ్యక్తిగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా, అధికార పక్షంలో ఉన్నప్పుడైనా ఈ సమస్యల పరిష్కారం కోసం శక్తివంచం లేకుండా కృషి చేస్తూ వచ్చా. కానీ చాలా సమస్యలు పరిష్కారం కాకుండా అలానే ఉన్నాయి. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అద్వాన్నపు రోడ్లు, కుంటల రోడ్లు, అదే విధంగా ఖాళీల సమస్య. పొట్టేపాలెం మునిమేడి కలుపుల మీద వంతెనలు, ఆ పొట్టేపాలెం మునిమేడి కలుపుల మీద బ్రిడ్జుల సాధన కోసం, అదే విధంగా బారాసాహిబ్ దర్గా అభివృద్ధి, మసీదు నిర్మాణం, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, గణేష్ ఘాట్ అభివృద్ధి పనుల ప్రారంభం, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న అధికార పక్షానికి నేను దూరంగా జరిగాను, ఈ సమస్యల పరిష్కారం నాది కాదు అని తప్పించుకున్న అలవాటు నాకు లేదు. అధికార పక్షానికి దూరంగా జరిగిన ప్రజల పక్షాన ఈ సమస్యల పరిష్కారం కోసం ఏదైతే ఈ నెల రోజుల్లో 2 సార్లు మీ అందరి సమక్షంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి నిరసన గళం పేరుతో 100,000 మంది ప్రజానీకంతో జరిగిన కార్యక్రమాన్ని కూడా మీరు చూశారు. ఈ యొక్క పోరాటాలను ఇదే విధంగా కొనసాగిస్తాం. అధికార పక్షానికి దూరంగా జరిగినంత మాత్రాన ప్రజల పక్షాన ఎప్పటికీ పోరాటానికి సిద్ధంగానే ఉంటాం. ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఎక్కడా కూడా నాట తప్పకుండా, నడవ తప్పకుండా రాజీ లేని పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించి తీరాలని చెప్పని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూరు.